జొన్న రొట్టె తినేటువంటి పిల్లల కోసం, అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా రొట్టెని ఈజీగా తినడం కోసం. సో ఈ విధంగా ఉల్లికారంతో చేసుకున్న రొట్టె తప్లెంట్ అని కూడా అంటారు దీన్ని. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఎలా చేస్తామో చూద్దాం. తప్లెంట్కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 ఉల్లిపాయలు, జీరా, ఉప్పు మరియు కారం. సో ఇప్పుడు నేను 4 తప్లెంట్ల కోసము 2 పెద్ద స్పూన్ల మొత్తంగా ఉల్లిపాయ కారం, ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయ కారాన్ని వేసుకుంటున్నాం. సో మిగిలినది తర్వాత మనం సైడ్ చట్నీలాగా యూస్ చేసుకోవచ్చు. సో ఇది మిగిలినది. సో దీంట్లో 1/2 మనము తప్లెంట్ కోసం యూస్ చేస్తున్నాము. సో నెక్స్ట్ 1 కప్పు నువ్వులు తీసుకోవాలి. సో నెక్స్ట్ ఈ మిశ్రమంలోకి మనం ఇప్పుడు బాగా కాగుతున్నటువంటి నీటిని, సో బాగా వేడి చేసినటువంటి ఈ బబుల్స్ వచ్చేటువంటి నీరుని పోసి కొంచెంసేపు అలానే వదిలిపెట్టేద్దాం. సో మనకి తప్లెంట్ చాలా ఈజీగా విరగకుండా రావడం కోసం వేడి నీళ్ళు వాడాలి. సో ఈ విధంగా మనం కలుపుకోవాలి. కొంచెం ఉప్పు మనం సరిపోకపోతే కొద్దిగా టేస్ట్ చూసేసి కొద్దిగా ఉప్పు కూడా దీంట్లోనే ఇప్పుడే వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనము వీటిని ఈ విధంగా ముద్దలుగా తీసుకొని, మనం ఎంత సైజు చిన్న సైజు అంటే కొద్దిగా మీడియం సైజ్ అంటే ఈ విధంగా ముద్దలు తీసుకొని రొట్టె చేయడం మొదలుపెట్టాలి. పెన్నంని వేడి చేసి మనం రొట్టెని దాని మీద వేయాలి. ఇప్పుడు మనం ఆయిల్ వేసి కొద్దిగా రొట్టెని ఫ్రై చేద్దాం. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి రొట్టె పైన. తీసేయాలి.